వ్యామి దేవుని స్వరము

న శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను 的梦、嗯。<laughs> అనుభవించిన మా యస్సు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలా వేల వందనాలు స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా అనేక హృదయాలను ఎత్తిపట్టండి ఆకర్షించండి మీ అద్దకునైనా త్రిప్పండి మీ వాక్యమునకు లోపరచండి మీ వాక్యం చేత నలగ కొట్టండి కొట్టండి మీ రాజ్యానికి సిద్ధపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజ్జరేడని వేస్తున్నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుక గారు ప్రభుకుమార్ కీర్తి జ్యోతి ప్రజిత్ వీరు గవర్నర్ పేటలోని దేవుని సంఘ సభ్యులు శ్రీమతి కీర్తిశేషులు అర్జా శకులమ్మ గారు యొక్క మరి సంతానమై ఉన్నారు శ్రీమతి అర్జా శకులమ్మ గారు గవర్నర్ పేటలో సుమారు అరవై సంవత్సరాలు దేవుని సంఘ పరిచారకురాలుగా ఉండి ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రభువు నిద్రించారు కనుక ప్రేక్షకులు మరి విడవబడిన వారి కుటుంబము సంఘముతో పాటు అలాగే శ్రీమతి మిర్యాల రేణుక గారి కుటుంబం కొరకు వారి క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక దిన మన అంశము మరి మన అంశము క్రీస్తు పునరుత్నము ఐదవ భాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం అపస్తులైన పౌలు మరి కొరియన్ తిరుగు రాసిన మొదటి పత్రిక మరి పదిహేనవ ధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నుండి నలభై నాలుగు వరకు చదువుకుందాం అయితే మృతులు ఎలాగూ లేతురు వారిట్టి శరీరముతో వత్తురని ఒకరు అడుగును ఓ అవివేకి నువ్వు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపడదు కదా నువ్వు విత్తు దానిని చూడగా అదే గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే ఒట్టి గింజనే నువ్వు విత్తుచున్నావు కానీ శరీరమును విత్తుట లేదు అయితే దేవుడే తన చిత్తముగా చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరమునిచ్చును మరియు ప్రతి విత్తనమునకు మనకు దాని దాని శరీరము నిచ్చుచున్నాడు మాంసం అంతయు ఒక విధమైనది కాదు మనుష్య మాంసం వేరు మాంసం వేరు పక్షి మాంసం వేరు మాంసం వేరు మరియు ఆకాశ వస్తు రూపములు కలవు భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపములు కలవు మహిమ వేరు భూవస్తువుల రూపముల మహిమ వేరు సూర్యుని మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రం అనకు మరి ఒక నక్షత్రం మనకు భేదము కలదు కదా మృతుల పునరుత్నం అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును గణహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరమున్నది ఉన్నది ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది గత సంచికలో గత పోయిన వారముల్లో మనము నాలుగు భాగాలు మరి క్రీస్తు పునరుత్నము అనే అంశాన్ని గురించి ధ్యానించాం ఇది ఐదవ భాగమైనది పౌలు అంటూ ఉన్నాడు అయితే మృతులు ఎలాగూ లేతురు కాబట్టి వారిట్టి శరీరంతో ఒత్తురు అని ఒకడు అడుగును ఒకడు అడిగాడు ఏసుప్రభుని అ ఒక స్త్రీ ఉంది ఆమెను ఒక పురుషుడు వివాహం చేసుకున్నాడు అతడు చనిపోయాడు మళ్ళీ రెండో వాడు కూడా వివాహం చేసుకున్నాడు అతడు కూడా చనిపోయాడు మూడోవాడు వివాహం చేసుకున్నాడు అతడు కూడా చనిపోయాడు నాలుగోవాడు కూడా వివాహం చేసుకున్నాడు అతడు చనిపోయాడు ఇలాగ ఏడుగురు ఆమెను వివాహం చేసుకున్నారు ఏడుగురు చనిపోయారు మరి పునరుత్నమందు లేకపోతే దేవుని రాజ్యములో ఈ ఏడుగురిలో ఎవరు ఆమెకు భర్తగా ఉంటారు అని అడిగాడు అప్పుడు ఏసై అన్నాడు దేవుని రాజ్యములో లేదా పరలోకములో పెండ్లికి ఇవ్వబడరు పెండ్లి చేసుకున్నారు అక్కడ స్త్రీ అని పురుషుడని భేదము లేదు అందరూ మహిమ శరీరము ధరించి మరి వారు పునరుత్న శరీరముతో దేవుని రాజ్యములో సంచరిస్తారు దేవదూతల వలె కనబడతారు అని చెప్పినాడు కాబట్టి ఇక్కడ పునరుత్నం యొక్క మర్మమును గుర్చి పౌలు చెప్తూ ఉన్నాడు మరి వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు అంటూ ఉన్నాడు కుష్ఠురోగైతే లేకపోతే ఎయిడ్స్ రోగైతే లేకపోతే క్యాన్సర్ రోగైతే లేకపోతే ఏదైనా జలోదర రోగం కలిగిన వాడైతే వాడు ఎలాంటి శరీరంతో వస్తాడు అని అంటున్నారు పౌల్ని అప్పుడు పౌల్ అంటున్నాడు పిచ్చివాడా ఓ అవివేకి నీవు విత్తున్నది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా యోగాను స్వార్థ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినలో ఒకసారి ఫిలిప్పు వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నాడు అయ్యా గ్రీకులు వచ్చారు మరి వాళ్ళు నిన్ను చూడాలనుకుంటున్నారు ఒక్కసారి మీరు వస్తారా వాళ్ళకు వచ్చి కనపడండి అయ్యా అని అంటూ ఉంటే ఏసేనాడో ఫిలిప్పు గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది తిరిగి లేవదు ద గ్రెయిన్ ఆఫ్ వీట్ ఈజ్ ఫాల్ ఇన్ టు ద గ్రౌండ్ అండ్ ఇట్ షెల్ నాట్ డై ఇట్ షెల్ నాట్ రైజ్ అగైన్ అది చావని ఎడలా అది బ్రతకదు బట్ ఇట్ షెల్ డై అది చచ్చినట్లయితే ఇట్స్ బియరింగ్ ద ఫ్రూట్ థర్టీయత్ సిక్స్టీయత్ అండ్ హండ్రెడ్స్ ఒప్పదంతలుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలిస్తుంది వాచ్మెన్ని అనే భక్తుడు మరి స్పిరిట్యువల్ మ్యాన్ అనే పుస్తకంలో ఏమన్నాడంటే గోధుమ గింజ చావాలి అంటే ఇఫ్ గ్రెయిన్ ఆఫ్ ద బీట్ హార్చ్ బీ డై గోధుమ గింజ చావాలి అంటే దాని షెల్ పగిలిపోవాలి అన్నాడు ఇట్ షెల్ ఈస్ బ్రోకెన్ దాని యొక్క ఆ పైన ఉన్నటువంటి ఆ చర్మము అది పగిలిపోవాలి అది పగిలితేనే కానీ అందులో నుండి జీవము బయటికి రాదు ఒక స్త్రీ యేసు ప్రభువు ఒకరోజు జటా అత్తరు బొడ్డిని తీసుకొచ్చింది అది సేరున్నర ఎత్తు కలిగిన చాలా విలువైన జటా అత్తరు ఆ దినములలో దాని యొక్క ఖరీదు మూడు వందల అరవై దేనారములు అని బైబిల్ చెప్పుచున్నది నేటి భాషలో ఒక చరిత్రకారుడు అన్నాడు అది పద్దెనిమిది కోట్లని చెప్పవచ్చును అన్నాడు అండ్ అంత విలువైన అత్తరు పుడిని తీసుకొచ్చి ఏం చేసింది వెనక తట్టుగా వచ్చి ఆయన పాదములు పట్టుకొని కన్నీళ్లతో ఆయన పాదములను కడిగి ఉన్నది తల వెంట్రుకలతో తుడిచి ఉన్నది ఈ అత్తరు పుడిని కొట్టింది పాదముల దగ్గర ఈ సేనున్న నర ఎత్తు అత్తరు పుడిని పొగల కొట్టింది ఆల్బాస్టర్ బాక్స్ వాస్ బ్రోకెన్ ఈ యొక్క అత్తరు బుడ్డి పగిలింది ఎప్పుడైతే అత్తరు బుడ్డి పగిలిందో ద ఆల్ బాస్టర్ బాక్స్ ఈజ్ బ్రోకెన్ ఎప్పుడైతే ఆ యొక్క మరి ఈ తైలపు బుడ్డి పగిలిందో అప్పుడేమైంది ఆ ఇల్లంతా కూడా తైలపు పరిమళముతో అత్తరు వాసనతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మరి అది చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా నీవు విత్తుదాని చూడగా అది గోధుమ గింజ అయిన సరే మరి ఏ గింజ అయినా సరే నువ్వు ఒట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబో శరీరమును విత్తడం లేదు బీరకాయ తీసుకొస్తావు గింజ తీసుకొస్తావు పొట్ల గింజ తీసుకొస్తావు లేకపోతే చిక్కుడు గింజ తీసుకొస్తావు తీసుకొచ్చి ఆ విత్తనాన్ని విత్తుతాను కానీ అందులో నుండి ఆ చిక్కుడు తీగ ఆ చిక్కుడు ఆకులను విత్తట్లేదు కదా ఆ చిక్కుడు కాయలు తర్వాత ఆ పువ్వులు వాటిని విత్తడం లేదు కదా అలాగే వంకాయ ఆ గింజలు విత్తుతూ వంకాయలు ఆ ఆకుల్ని విత్తడం లేదు ఆ కాయల్ని విత్తడం లేదు అలాగే బీరకాయలు పొట్లకాయలు ఇవన్నీ కూడా దోసకాయలు వీటిని నువ్వు గింజలే వెతుతున్నావు కానీ అవి ఆకులతో మరి పువ్వులతో కాయలతో అవి ఫలిస్తూ ఉన్నాయి అలాగే పునరుత్నము కూడా అలాగే అయితే దేవుడు తన చిత్త ప్రకారముగా నీవు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు ఒక చిన్న గింజ విత్తుతున్నావు ఒక ఆవ గింజను విత్తున్నావు అందులో నుండి కొన్ని వేల ఆవాలు బయటకు వస్తున్నాయి ఒక చిన్న గింజను ఓడ్ల గింజను విత్తుతున్నావు అందులో నుండి కొన్ని వేల ఓడ్ల గింజలు బయటకు వస్తున్నాయి ఒక గోధుమ గింజను విత్తుతున్నావు అందులో నుండి కొన్ని లక్షల గోధుమలు గింజలు బయటకు వస్తున్నాయి మనుష్య మాంసం వేరు మృగ మాంసం వేరు పక్షి మాంసం వేరు మాంసాల్లో కూడా తేడా ఉంది మరి మాంసాలు అన్ని ఒకే రంగు ఉంటాయి చికెన్ అంటావు మటన్ అంటావు పోర్క్ అంటావు ఫిష్ అంటావు చేప మాంసం వేరు మరి పోర్క్ వేరు అలాగే మటన్ వేరు అలాగే చికెన్ వేరు రుచిలో కూడా ఒకదానికొకటి తేడా ఉంది వ్యత్యాసం ఉంది అలాగే మాంసంలో కూడా తేడాగా ఉంది ఒకటి ఎర్రగా ఉంటే ఒకటి తెల్లగాను ఒకటి పచ్చగాను ఒకటి నల్లగాను ఉంటాయి మరి అవి కూడా మాంసములు వేరు పసుపుగా ఉన్నాయి పచ్చి మాంసం వేరు మరి కౌజు పక్షులు తినండి ఆ రుచి వేరుగా ఉంటుంది పావురాలు తినండి లేకపోతే పూర్యుడు పక్షులు తినండి ఇస్రాయిల్ని దేవుడు గువ్వలు పూరేళ్ళతో మేపాడు అది తినండి ఎంత రుచిగా ఉంటుందో చూడండి ఆకాశ వస్తు రూపములు కలవు ఇక ఆకాశానికి వస్తే భూవస్తు రూపములు కలవు ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు భూవస్తు రూపముల మహిమ వేరు ఈ భూమిలోనే డైమండ్స్ ముత్యాలు రత్నాలు కెంపులు వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ భూమిలో నుండి పుడుతున్నాయి మరి ఆకాశంలో నక్షత్రాలు మరి మనకున్నటువంటి ఆ ఆ పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాలు కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి కనుక పైకి వెళ్ళినట్లయితే నక్షత్ర మండలంలోనికి వెళ్ళినట్లయితే అవి మనకు కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి మరి అవి కొన్ని మరి వేల సంవత్సరాల నుంచి అవి వెలుగుతున్నాయి మరి దాని రూపం వేరుగా ఉంది ఆకాశ వస్తు రూపంలో మహిమ వేరు భూవస్తు రూపంలో మహిమ వేరు ఇక్కడున్న గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ కాపర్ ఇత్తడి ఇనుము రాగి లోహాలు అల్యూమినియం ఇవి ఈ రూపం వేరుగా ఉంటుంది సూర్యుని మహిమ వేరు చంద్రుని మహిమ వేరు నక్షత్రముల మహిమ వేరు సూర్యుడు చాలా వేడిగా ప్రకాశిస్తాడు చంద్రుడు చాలా చల్లగా ప్రకాశిస్తాడు అలాగే నక్షత్రము దాని చుట్టూ ప్రకాశిస్తుంది ఇది కింద నుండి మనము కొన్ని కోట్ల మైళ్ళ నుండి మనం చూస్తున్నప్పుడు దాని చుట్టూ చాలా డ్యాజిలింగ్ లైట్ దాని చుట్టూ మహిమ ప్రకాశిస్తుంది మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదం ఉంది మరి బృహస్పతి బుధుడు గురుడు శుక్రుడు అలాగే హెరేనియస్ వీనస్ ఇవన్నీ కూడా వీటి మహిమ వేరుగా ఉంది వాటి పని వేరుగా ఉంది వాటి స్పేస్ వాటి పరిమాణం వేరుగా ఉంది కాబట్టి వీటి మహిమ వేరు మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రానికి ఉంది నక్షత్రాలు కొన్ని వేల కొలది మైళ్ళు విస్తరించి ఉంటే కొన్ని తక్కువ పరిమాణంలో ఉంటాయి భూమి కంటే పెద్దవి నక్షత్రాలు ఈ భూమండలం కంటే పెద్దవి అని సైంటిస్టులు చెప్తున్నారు కనుక వీటి మహిమ వేరు వీటి గ్లోరీ వేరు వీటి పని వేరు మృతుల పునరుత్నమును అలాగే ఇక్కడ మృతుల పునరుత్నం కూడా ఉంది దీని పరిమాణం చొప్పున క్షయమైన శరీరముగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది యేసు క్రీస్తు అనే నామాన్ని నీవు కలిగి ఉంటే యు ఆర్ ద బ్లెస్డ్ వన్ నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నువ్వు దీవించబడిన వాడివి నువ్వు వర్ధిల్లిన వాడివి పౌలు చాలా విశేషం ఇందులో సెలవిస్తూ ఉన్నాడు ద నేమ్ ఆఫ్ జీజస్ విల్ హ్యావ్ ఏసు నామమును నువ్వు కలిగి ఉంటే యు ఆర్ బ్లెస్డ్ వన్ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి ఎందుకంటే ఆ నామము ఉందా నీకు ఆ నామము ఉంటే చాలు ఏంటో చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే నామాన్ని ధరించారో దోస్ వు ఆర్ కాల్డ్ బై ద నేమ్ ఆఫ్ జీజస్ నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేదురో ఏసునామాన్ని ఎవరైస్తే పిలుస్తారో ఆర్ ప్రేయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నామాన్ని పిలిచేవారు నామాన్ని ప్రార్థించేవారు రక్షించబడతాడు విల్ బి సేవ్డ్ ఇప్పుడు నీవు నామాన్ని గనక నేడే కలిగి ఉంటే జరిగే పరిణామం ఏంటి క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా కార్నల్ అండ్ స్పిరిచువల్ మోర్టల్ అండ్ ఇమ్మోర్టల్ నీవు శరీరానుసారముగా విత్తబడి ఆత్మానుసారముగా లేపబడతావు నేచురల్ అండ్ స్పిరిచువల్ నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడిగా విత్తబడి ఆత్మ సంబంధమైన మనుషుడిగా లేపబడతావు నువ్వు బలహీనమైనదిగా విత్తబడి బలమైన వాడువుగా లేపబడతావు ఘనహీనమైన వాడువుగా విత్తబడి ఘనమైన వానివిగా లేపబడతావు యు ఆర్ వీకెండ్ నువ్వు బలహీనుడుగా ఉంటే నువ్వు అనారోగ్యముతో ఉంటే నువ్వు శక్తిహీనుడుగా ఉంటే ఎలాంటి శరీరంతో నువ్వు కలిగి ఉన్నా నీకు రేపు క్రీస్తు పునరుత్నములో గొప్ప విజయము మోర్ విక్టరీ గొప్ప విజయం నీకు కలగబోతుంది అందుకనే ముందు వాక్యాల్లో పాలు అన్నాడు మరణమాని ముళ్ళు ఎక్కడా మరణమాని విజయం ఎక్కడా మరణపు ముళ్ళు పాపము పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రము ఓ డేత్ వేర్ ఈజ్ యువర్ స్ట్రేంజ్ ఓ డేత్ వేర్ ఈజ్ యువర్ విక్టరీ మరణపు ముళ్ళు పాపము ద స్ట్రేంజ్ డెత్ ఆఫ్ ఈజ్ ద సీన్ ద స్ట్రెంగ్ ఆఫ్ ద సీన్ ఈజ్ ది లా పాపమునుకున్న బలము ధర్మశాస్త్రము కాబట్టి ఏసును ధరిస్తే ఎంత ధన్యుడువు ఇప్పుడు నీ శరీరము పైకెత్తబడుతుంది మేఘాల మీద ఏసు వచ్చినప్పుడు నువ్వు లేపబడతావు పైకెత్తబడతావు మేఘముల మీద నువ్వు పైకి వెళ్తావని బైబిల్ చెప్తుంది ద మౌంటనిస్ గ్లోరీ పర్వతమైన ఆ మహిమ యొక్క ఆ మహిమ నీకు అనుగ్రహించబడుతుంది ఏసయ్య పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన మొక్క సౌందర్యం ఎలా ప్రకాశించింది మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన మొక్క చర్మము ఎలా ప్రకాశించింది మోసే నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చినలో మనం చూసినప్పుడు మోసే ఆ సీనాయి కొండను ఎక్కి మేఘములోనికి ఎక్కి వెళ్ళాడు అని మనం చూస్తాం ఈ క్లైమ్ ఇన్ టు ద క్లౌడ్ ఆ మేఘములోనికి ఆయన ఎక్కి వెళ్ళాడు ఆయన చుట్టూ మేఘము నీలి తెరలు ఆ మేఘములో మోసే దేవునితో మాట్లాడుతున్నాడు ఆ మహిమ వేరు ఆ ప్రకాశము వేరు ట్రాన్స్ఫిగరేషన్ లైఫ్ కనుక క్రీస్తు పునరుత్నము ఈ మహిమను ధరిస్తుంది ఇంకా పౌలు చెప్తున్నాడు ప్రకృతి సంబంధమైన శరీరముగా ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది నేచురల్ బాడీ అండ్ ది స్పిరిచువల్ బాడీ పౌలు అన్నాడు ఈ శరీరములో మంచిదేది నివసించదు అన్నాడు దెర్ ఈజ్ నో గుడ్ థింగ్ ఇన్ మై బాడీ నా శరీరములో మంచిదేది నివసించదు కనుక ఈ శరీరమును దేవునికి అప్పజెప్పినప్పుడు ఏసు క్రీస్తును నువ్వు ధరించినప్పుడు ఏసు రక్తముతో నీవు కడగబడినప్పుడు క్లిన్సింగ్ ఆఫ్ ద బ్లాండ్ మొదటి యోహాను ఒకటి ఏడులో ఏసు రక్తము ప్రతి పాపము నుండి మళ్ళను పవిత్రులుగా చేయను మొదటి యోహాను ఒకటి తొమ్మిదిలో ఇప్పు కాన్ఫెస్ అవర్ సీన్స్ ఈ జస్ట్ ఇన్ రైటియస్నెస్ దెన్ ది క్లెన్సస్ ఫ్రమ్ ఆల్ అవర్ గిల్టీనెస్ మనము మన పాపులు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతివంతును కనుక ఆయన మన పాపులను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను శుద్ధి చేసేది ఏమిటి అంటే రక్తమే క్లెన్సింగ్ ఈజ్ ద బ్లడ్ ఏసు రక్తములో శుద్ధి ఉన్నది ద క్లెన్సింగ్ ఫైర్ శుద్ధి చేసేది అగ్ని ఆ అగ్నిలో నీకు శుద్ధి ఉన్నది మొదటి అధ్యాయె ఎనిమిదో వచ్చినలో ఏసై చెప్పినాడు అయిలను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదారు కనుక మీరు యూదయ సమరయ బూదిగంతముల గంతముల వరకు నాకు అక్కడ హోలీ స్పిరిట్ మీరు పరిశుద్ధాత్మను ధరించినప్పుడు ఆత్మ మీదకి దిగి వస్తుంది టెస్టిఫైడ్ మీ అపోస్తుల కార్యవరణ అధ్యాయంలో ఆ పెంత కోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మధ్యకు దిగి వచ్చి ఉన్నది నూట ఇరవై మంది ఆ అగ్ని వంటి నాలుకలు వారి మధ్యలో విభజించబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు టంగ్స్ ఆఫ్ ద ఫైవర్ ఈస్ డివైడెడ్ ఎమాంగ్ దెమ్ అగ్ని వంటి నాలుకలు వారిలో విభజించబడ్డాయి ద హోలీ స్పిరిట్ కమ్స్ అప్ ఆన్ దెమ్ పరిశుద్ధ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినాడు ప్రార్థన చేసుకుందాం మహాఘణత వహించిన వయస్సు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం క్రీస్తు పునరుత్నము ఐదవ భాగము అనే అంశాన్ని గురించి ధ్యానించాం ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి చేసినటువంటి శ్రీమతి మిర్యాల రేణుకా గారిని ప్రభుకుమార్ను అలాగే కీర్తిని జ్యోతిని ప్రజితును చిన్నబాబును ఆశీర్వదించండి వారి ఉద్యోగ విషయాల్లో గృహ విషయాల్లో బిడ్డలకు తోడుగా ఉండి ఆర్థిక అవసరాలను తీర్చి వర్ధల్లా చేయమని ఈ వాక్యం ఇంతవరకు ఎంతమంది అయితే శ్రద్ధగా ఆలకించారో వారిని వారి కుటుంబాలు ఆశీర్వదించి వర్ధల చేసి ఆర్థిక శారీరక సాంఘిక అవసరాలను తీర్చమని అనారోగ్యం రుగ్మతలను లయపరచమని నిరాకడ కొరకై ఆయత్తపరచుమని నద్ధరేడిన ఏ సునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మద్ధుని వచ్చే ఆయన సహవాసము ఆయన సన్నది భూలోకములటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన సముఖములో ఉండి ఆయన వాక్యమును ఆలకించిన ఆయన దాసులు దాసురాకు ఇప్పుడు ప్రభు వచ్చే వరకు సదాకాలంతో ఉండి నడిపించునుగాక ఆ మెయిన్ ఏ సురక్తమే జయం రక్తమే జయం శక్తులకు సర్వం నాశనం నాశనం ఏ నామునికి సంపూర్ణ జయం ఆమెన్ ఆమెన్ మీ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు